రాష్ట్ర ప్రజలు ఒక నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి మేలు జరుగుతుందని చెప్పి అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చారు. వారి ఆశయాలకి ఆలోచనలకి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమిటీని వేశారు. కమిటీ రిపోర్ట్ మరో త్వరలో రాబోతా ఉంది. మరి దానికి సంబంధించి ఒక గౌరవ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల తాలూకా ఆలోచనల్ని వారి మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు విశాఖపట్నమో కర్నూలో అమరావతియో ఈ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే ఒక ఆలోచనని ఒక ప్రతిపాదనని మన అసెంబ్లీలో చేశారు. విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా ఆలోచన చేస్తే ఏం తప్పుంది అన్నటువంటి మాటని ఆయన ప్రస్తావించడం జరిగింది, ఆయన ప్రతిపాదించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజానీకం గత రెండు రోజులుగా ఒక పండగ వాతావరణంలో సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. రాయలసీమ ప్రాంత వాసులు కర్నూలు ప్రాంతానికి జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తే మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పి వారు ఆనందంతో ఉన్నారు. ఈరోజు ఇప్పటికే లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఈరోజు ఇప్పటికే సేకరించినటువంటి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల ప్రజలు మన అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందబోతా ఉన్నాయన్నటువంటి ఆశాభావం ఈరోజు వ్యక్తపరుస్తా ఉన్నారు, ఆనందపడతా ఉన్నారన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతిపాదన అయినప్పటికీ, ఆయన తాలూకు ఆలోచన అయినప్పటికీ ఇది వాస్తవం కావాలని, ఈ రకంగా జరిగితే మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి రాష్ట ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆశిస్తా ఉన్నారు. ఈరోజు రేపు రానటువంటి కాలంలో ఈరోజు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ఎందుకు ఎంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ప్రసంగంలో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు ఒక ప్రాంతంలో 55,000 ఎకరాల కోర్ క్యాపిటల్ తీసుకుని దాని మీద 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదానికన్నా 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడితే మళ్ళీ దానికి వడ్డీ కట్టడానికో లేకపోతే ఆ పెట్టుబడులు తీసుకురావడానికి కావాల్సినటువంటి డబ్బును తీసుకురావడానికో అదో మరో 100,000 2,00,000 కోట్లు అయితే 200,000 3,00,000 కోట్ల రూపాయలు భారం మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి పడితే ఇతర అవసరాల కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13,000 14,000 గ్రామ పంచాయతీలు అభివృద్ధి కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి 110 మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలంటేనో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రధానమైనటువంటి అంశాలైనటువంటి విద్య వైద్య రంగాల్ని అభివృద్ధి చేయాలంటేనో వాటికి మరో 100,000 150,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఏమీ లేనటువంటి ఒక ప్రాంతంలో మళ్ళీ 100,000 కోట్లు పెట్టుబడి పెట్టే కన్నా ఈరోజు 100,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నం లాంటి నగరాల్లో నాకు తెలిసి 100-200 లక్షల కోట్ల రూపాయలు విలువ కలిగినటువంటి విశాఖపట్నం నగరంలో మళ్ళీ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ప్రభుత్వం దీని మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఒక మెట్రో రైల్ని ఈరోజు అనకాపల్లి నుంచి భోగాపురం వరకు మనం విస్తరించి దాని మీద ఒక 10,000 కోట్లు ఎంతో దాంతో ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంటుంది, దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో నిర్మాణం చేపట్టినటువంటి బీఆర్టీఎస్ రోడ్లు ఈరోజు విశాఖపట్నం నగరం చుట్టుపక్కల అంతా కూడా విస్తరించి ఉన్నాయి. రేపు అనకాపల్లి ఆనందపురం నేషనల్ హైవే పూర్తయిపోతే, పూర్తిగా హైవే రద్దీ అంతా కూడా ఆ వైపు వెళ్ళిపోతే నగరంలో ఉన్నటువంటి నేషనల్ హైవే మన పరిధిలోకి వస్తుంది. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి సాంప్రదాయాలు, సంస్కృతులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రజలు, అన్ని రంగాల నుంచి అన్ని వైపుల నుంచి ఉన్నటువంటి ప్రజలు విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నారు. మరి ముఖ్యంగా నాకు తెలిసి భారతదేశంలో మీ అందరికీ తెలుసు వన్ టౌన్లో ఒక కొండ ఉంది, ఆ కొండ మీదే మసీదు ఉంది, ఒక కొండ మీదే చర్చ్ ఉంది, ఒక కొండ మీదే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈరోజు అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు ఎక్కడ కూడా ఏ ఒక్కరోజు ఈ ప్రాంతంలో మత ఘర్షణలు కానీ కుల ఘర్షణలు కానీ ప్రశాంతత కలిగినటువంటి ఇటువంటి విశాఖపట్నం నగరంలో ఈరోజు
లిక్విడ్ క్యాపిటల్ అనేటువంటిది వస్తే తప్పకుండా మన ప్రాంతంతో పాటు పక్క జిల్లాలైనటువంటి ఈస్ట్ గోదావరి గాని అటు విజయనగరం గాని శ్రీకాకుళం గాని ఈరోజు అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందేటువంటి దానికి అవకాశం ఉంది. బ్రహ్మాండమైనటువంటి రోడ్డు కనెక్టివిటీ, బ్రహ్మాండమైనటువంటి రైల్ కనెక్టివిటీ, ఈరోజు సముద్ర తీరం ఉంది, రెండు పోర్టులు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, ఇన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే విశాఖపట్నం అంటే విశాఖపట్నానికి ఒక గుర్తింపునుంది. ఈరోజు అటువంటి విశాఖపట్నం నగరంలో నేను గతంలో అనేక సందర్భాల్లో మీ అందరు తెలుసు నేను శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత ఒక మీట్ ద ప్రెస్ కార్యక్రమం అయినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. ఎప్పుడు అవకాశం వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని అన్ని రంగాలుగా అవకాశాలు ఉన్నటువంటి విశాఖపట్నం నగరాన్ని కనీసం ఒక వింటర్ క్యాపిటల్ అనో సమ్మర్ క్యాపిటల్ అనో ప్రాంతాన్ని చేస్తే బాగుంటుందని చెప్పి అనేక సందర్భాల్లో ఆయన అడగడం జరిగింది, ప్రతిపాదించడం జరిగింది. ఈరోజు మా తాలూకా ఆలోచనలు కనుగొన్నాం, కనీసం ఆయన ఆలోచన విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనేటువంటి ఆలోచన రావడం ఈ విశాఖపట్నం ప్రజల తాలూకా అదృష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విశాఖపట్నం కాదు, ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా అదృష్టం అని 1956 తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది పాలకులున్నా ఎప్పటికెప్పుడు ఈరోజు వివక్షతకు గురవుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం, అటు రాయలసీమ ప్రాంతాన్ని ఎప్పుడో 2004 నుంచి 2009 మధ్యలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి తప్పితే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎప్పుడు కూడా ఉత్తి ఆంధ్రగానే మిగిలిపోయింది. అటువంటి ఉత్తి ఆంధ్రాని రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం మా ప్రాంత ప్రజానికి కలుగుతా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆయన పార్ట్నర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వారిద్దరికి అసలు నైతిక హక్కు, ఒక రాజకీయ పార్టీ నడిపేటువంటి నైతిక హక్కుని వారు కోల్పోయారు. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందనో లేకపోతే రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఈరోజు ఒక ప్రతిపాదనని ఒక ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు చూస్తే మీకు కేవలం ఒక ప్రాంత అభివృద్ధి, ఒక వర్గం అభివృద్ధికే మేము ప్రోత్సహిస్తాం, మేము సహకరిస్తాం, మాకు మిగిలినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాలతో మాకు పని లేదు, మాకు వారి మనోభావాలతో పని లేదు, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు అనేటువంటి మీ అభిప్రాయం చూసిన తర్వాత అసలు మీ ఇద్దరికి రాజకీయ పార్టీలు నడిపేటువంటి నైతిక హక్కు ఉందో లేదో అనేటువంటిది మీ మనస్సాక్షిగా వదిలేస్తా ఉన్నాం. ప్రజలు తప్పకుండా రానటువంటి కాలంలో మీకు సరైనటువంటి బుద్ధి చెప్తారనేటువంటి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఈ 4-5 నెలల మాసాల్లో అనేక విషయాల మీద వారు చేసినటువంటి స్వరాజకీయాలను మనం చూశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఎవరో చనిపోతే ఇసుక అందుబాటులో లేదని చెప్పి భవన కార్మికులు చనిపోతున్నారనేటువంటి సందర్భాలు ఆ సమయంలో చేసినటువంటి రాజకీయాలు చూశాం. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన ఆరోగ్యరీత్యా ఒంట్లోకి బాగలేక ఆయన చనిపోతే దానికి ఆ కుటుంబ సభ్యులు కూడా వచ్చి ఆయన ఆరోగ్యం బాగాలేక చనిపోయారని చెప్పి చెప్పినా సరే లేదు మీకు డబ్బులు ఇస్తాం, ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళాం అందుకే మా తండ్రో లేకపోతే మా మామగారు చనిపోయారని చెప్పి మీరు చెప్పండి అని చెప్పి ఆ శవంతో కూడా రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ రోజు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు శవాలయ వెతుకులాట్లో ఉన్నాడు. ఎక్కడన్నా రాజధాని ప్రాంతంలో ఆ మంగళగిరి చుట్టుపక్కల ఎవరైనా చనిపోతే బాగున్ను, ఆ శవాన్ని తీసుకుని వచ్చి ఈ అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల ఈ మనిషి చనిపోయాడని చెప్పి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయడానికి ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. అసలు ఒక మాట చెప్పానండి, ఎవరు మాట్లాడినా సరే రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ లో అప్పటికే అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితిలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే సరిపోదు, హైదరాబాద్ తో ధీటుగా విశాఖపట్నాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఎన్ని ప్రాజెక్టులు విశాఖపట్నాన్ని తీసుకుని వచ్చారు. ఈరోజు ఐటీ హిల్స్ ఉన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో, బీఆర్టీఎస్ రోడ్లు వేసిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ ప్రాంతంలో హెల్త్ సిటీ ఉందన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఇక్కడ
విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈరోజు విశాఖపట్నం ఆ రోజు ముడసల్లావో మేదరిగడ్డో పొంగిపోయి వరదలు వచ్చేసినప్పుడు పొంగిపోయి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో నీరు వచ్చేస్తుంటే విశాఖపట్నం అభివృద్ధి ఆగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగలేనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దానికి ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చి దానికి ఒక కాలువను తీసుకుని వచ్చి సముద్రాన్ని కలిపి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ని మళ్లీ తిరిగి పునర్నిర్మాణం చేసినటువంటి పరిస్థితులు వచ్చినా, విశాఖపట్నంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రీస్ ని కాపాడినటువంటి పరిస్థితి తీసుకొచ్చినా, ఏది తీసుకొచ్చినా రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకుని వచ్చారు. సో ఏదేమైనప్పటికీ ఈరోజు వికేంద్రీకరణ అభివృద్ధి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, స్థానికంగా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, స్థానికంగా ఉన్నటువంటి వనరులను బేస్ చేసుకుని అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అమరావతిలో రాజధాని 50,000 ఎకరాలు తీసుకున్నామంటే మీరు నేను వెళ్ళాం కదా. ఈరోజు అక్కడ ఆయన సృష్టాలంజనో ఇంకోటనో సింగపూర్ వాళ్ళని బాగుపెట్టడానికో ఆయన బాగుపడడానికో ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని ఇంకా అభివృద్ధి చేస్తారు, పక్క రాష్ట్రాలు పక్క జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాంతాలని ఇంకా ఏదైతే పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో 2-3 ప్రాంతాలు అభివృద్ధి చెందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు తప్పకుండా ఈరోజు రాయలసీమ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మాకు నీరు వస్తే చాలని కోరుకుంటున్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితులు వివిధ ప్రాంతాలకు ఉన్నాయి. తప్పకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటిది జరుగుతుంది, పరిపాలన వికేంద్రీకరణ జరుగుతుంది, 13 జిల్లాల అభివృద్ధి అనేటువంటి జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాంత 13 జిల్లాల ప్రజల తాలూకా మనోభావాలు, 5 కోట్ల మంది ప్రజల తాలూకా మనోభావాలకు అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం మాకుంది.